ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ పంచమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి చాలా శ్రేయస్కరం. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా రుణపీడ, ఆర్థిక సమస్యలకు, రుణ సంబంధిత వ్యవహారాల్లో ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ప్రారంభమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారరీత్యా కొనసాగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు, గృహరీత్యా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, శుభవార్తను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పురోగతి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జటిల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శారీరక సంబంధిత రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు పొందగలుగుతారు. దిక్కుతోచని పరిస్థితులు వ్యవహారికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలిగేటువంటి
ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది, అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కఠిక నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. పరిష్కరించలేనటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఏలినర్సం ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యాచరణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినర్సం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహ ప్రారంభమవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత కార్యక్రమాలు చిరు విఘ్నాలను చవి చూస్తారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విముఖత దూరమవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మనసంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన జుట్టు నెరిసే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ జుట్టు నెరవడం అనేది మామూలుగా ఏంటంటే వయసు మీరుతూ ఉంటే, అంటే ఒక 40-45 ఏళ్ళు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మొదలవాల్సినటువంటి సమస్య. అయితే మనకి ఈ కాలంలో మన జీవిత విధానంలో అవనివ్వండి, మన ఆహారం పరిసరాలలో వచ్చేటువంటి మార్పుల కారణంగా చాలా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. అయితే జుట్టు నెరిసిపోతుందని బాధపడటం అనేటువంటిది మానేసేయాలి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. వాటిని ఒక హెయిర్ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే నీలి ఆకులు. ఈ నీలి అనేటువంటిది మన దేశంలో చాలా ఎక్కువగా పండేటువంటి మొక్క. దీనికి జుట్టుకు రంగునిచ్చేటువంటి గుణం చాలా బాగుంటుంది. నీలి ఆకులను తీసుకుని, అంటే పచ్చివి దొరికితే పచ్చివి వాడుకోవచ్చు, పచ్చివి దొరికే అవకాశం మనకి తక్కువ కనుక ఎండబెట్టినటువంటి ఆకుల్ని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది గుంట గలగర. ఈ గుంట గలగర కూడా చాలా తేలికగా దొరికేటువంటి మూలిక. దీన్ని సంస్కృతంలో భృంగరాజ అంటాం. భృంగరాజ అంటే జుట్టుకు రాజులాగా పనిచేసేటువంటిది అని. అంటే జుట్టు ఆరోగ్యంగా చక్కటి రంగుతో ఉండడానికి ఈ గుంటగలగర బాగా తోడ్పడుతుంది. ఆ గుంటగలగర ఆకుల్ని కూడా ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకోండి. ఈ చూర్ణం కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఈ ప్యాక్లో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది త్రిఫలా చూర్ణం. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మూడింటిని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఇందులో ఉండేటువంటి ఉసిరి, కరక, తాని మూడింటికి కూడా జుట్టుకు చక్కటి రంగునిచ్చేటువంటి లక్షణం ఉంది. వీటిని విడివిడిగా చూర్ణాల్లాగా చేసేసుకుని మూడింటిని కలిపేసుకోండి. ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. గుంటగలగర ఆకు చూర్ణం, నీలి చూర్ణం, త్రిఫలా చూర్ణం మూడింటిని కలిపేసి ఒక సీసాలో పోసుంచుకోవాలి. దీనికి ఏం చేయాలంటే మన తలకి సరిపోయినంత పరిమాణంలో, అంటే ఎవరి జుట్టుకి లేకపోతే బాడుకి సరిపోయినంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో కలిపేసి, అంటే సుమారుగా మనకు ఒక దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట, అలా చేసుకుని దాన్ని నానబెట్టి ఉంచండి. కొంతసేపు, ఒక గంట సేపు వేడి నీళ్ళలో ఇది నానాలి. ఆ నానినటువంటి ఈ మిశ్రమాన్ని తల మొత్తం, అంటే మాడంతా కూడా ఒక ప్యాక్ లాగా రాసేసుకుని, ఒక లేపనలా రాసుకుని ఒక 40 నిమిషాల పాటు తల మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత దాన్ని గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేస్తూ ఈ చూర్ణం అంతా పోయేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వారంలో 1-2 సార్లు చొప్పున కొంతకాలం పాటు రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే ఈ జుట్టు నెరిసే సమస్యని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. జుట్టు నెరిసే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మరొక మార్గం గురించి కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. దేశంలో
పిల్లవాడు పుట్టక ముందు పేరు పెట్టరు. పిల్లవాడు పుట్టిన తరువాత బాల్యగండములు గడిచిపోవడానికి ఏర్పాటు చేసి శిశుగండము దాటించి, శిశుగండము దాటిపోయిన తర్వాత బాలసారే, బారసాల కాదు బాలసారే. బాలసారే అంటే పిల్లవానికిచ్చు కానుక అని. బాలసారే నాడు నామకరణ మహోత్సవం చేస్తారు, అప్పుడు పేరు పెడతారు. అది కూడా మూడు రకాలుగా పేరుంచి అక్షతలలో మూడు సార్లు పేరు రాసి కింద రాసినప్పుడు లౌకిక నామ్య అని లౌకికంగా పిలిచే పేరు రాస్తారు. అదే మీరు పశ్చిమ దేశాల్లో చూడండి, వాడు ఆడ మగో చెప్తారు, ఎందరో నాకు ఫోన్లు చేస్తుంటారు ముందే పేరు పెట్టేయాలండి అని. ఎంత తేడాయో చూడండి అక్కడికి ఇక్కడికి. అంటే సంస్కృతి దేని బట్టి వచ్చింది అంటే వేదమును ప్రమాణముగా తీసుకుని వచ్చింది. పుట్టకముందు పేరు పెట్టారు, అది కనురాపుకి కారణమవుతుంది. అబ్బా వాళ్ళకి ఆడపిల్ల పుట్టేస్తోందనమాట అనేవాడు ఒకడు, ఓ కొడుకు పుట్టేస్తున్నాడనమాట అంటే వారసుడు లభించాడనమాట మన ఆశ తీరదు అనేవాడు ఒకడు. అందుకని అసలు పేరు ఉంచరు. ఆమెకి గర్భరక్ష చేస్తారు, సీమంతము కాదు సీమంతోన్నయనము. అది జుత్తు ఎత్తి ముడివేస్తాడు భర్త, గర్భరక్ష పెడతాడు. ఏది చేసినా ఛాందసత్వంతో కాదు, ఒక ప్రయోజనాన్ని అపేక్షించి మనుష్య జీవితానికి కావలసినటువంటి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఆచారకాండనంతటినీ వేదం ఇచ్చింది. కాబట్టి ఎప్పుడు మీరు ఏది ఏ కోణంలో చూడండి, ఏది అక్కడ చెయ్యవలసినటువంటి క్రతువుగా నిర్ణయింపబడినా ఆ క్రతువు యందు చేయబడినది కానీ పక్కన ఉన్నవాడు నిలబడ్డం కానీ దేనికి నిలబడతాడు అంటే కేవలముగా అవతలవారి అభ్యున్నతి, అవతలవారి యొక్క అవసరము తీరుట, దీనిని మాత్రమే శాస్త్రము ప్రయోజనంగా స్వీకరిస్తుంది. అంతేకాని ఒక్కొక్కసారి వ్యక్తి ప్రయోజనమా సమాజ ప్రయోజనమా అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత తీసేసి సమాజ ప్రయోజనానికి ప్రాధాన్యత ఇస్తుంది. సమాజ ప్రయోజనమా దేశ ప్రయోజనమా, వ్యక్తి ప్రయోజన సమాజ ప్రయోజనం కన్నా దేశ ప్రయోజనానికి పెద్దపీట వేస్తుంది. తప్ప ఏదో మూర్ఖంగా అర్థం లేకుండా ఆచారకాండ రాలేదు అలా మనం అనుకుంటే అది మన తప్పు, అంతేకాని శాస్త్రం తప్పు కాదు. నీకు దాని గురించి సరిగ్గా తెలియలేదు, తెలియక నువ్వు దాన్ని పొరపాటుగా వాడావు, నీది దోషం తప్ప శాస్త్రమునందు దోషం లేదు. శాస్త్రాన్ని నువ్వు సక్రమంగా అర్థం చేసుకుంటే అందులో నీ అభ్యున్నతి కొరకు ఏర్పాటు ఉంది తప్ప నిన్ను పాడు చేయడానికి అందులో ఏమీ వ్యవస్థీకృతము కాలేదు. అందుకే మనుష్య జీవితమునందు చెప్పబడినటువంటి గొప్ప విషయం ఏమి అంటే, నీవు జీవిస్తూ ఉండడం కాదు నీ పక్కవాని యొక్క అవసరమును గుర్తిస్తూ ఉండడం. వారికి ఏ అవసరం ఉంది, త్యాగశీలి అయి అయ్యా ఇదిగో ఇది ఉంచండి. అందుకే పూర్వం పెళ్లి జరుగుతోంది, తాటాకులు ఒక ఆయన పంపించేవాడు, కర్రలు ఒక ఆయన పంపించేవాడు, తడప ఒక ఆయన పంపించేవాడు, మా అరటి తోటలో ఇదిగో రెండు గల్లలు పెట్టుకెళ్ళండి, ఇదిగో రెండు పనసకాయలు పట్టుకెళ్ళండి, ఇదిగో ఇన్ని పాలు పట్టుకెళ్ళండి, ఈ పెరుగు పట్టుకెళ్ళండి. పూర్వకాలం పెళ్లి జరిగింది అంటే ఎవరికి ఏది ఉందో అది వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు అంతే. ఆ ఒడియాలు పెడుతున్నారా, మా డాబా ఖాళీ, ఆ పిండి రుబ్బి మాకు ఇచ్చేయండి మేము పెట్టేస్తాం అని ఒడియాలు పెట్టేవారు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతోంది మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. ఒక ఇంట ఏదో అశుభం జరిగింది బెంగ పెట్టుకోకండి మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. జన్మాంతాని వైరాణి, ఆ వ్యక్తితో వైరుధ్యం ఉన్నా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ విధమైన శత్రుత్వం ఉండేది కాదు, అంతే వెళ్ళి మిగిలిన వాళ్ళ కోసం నిలబడేవారు. యదవసరే దత్తం, ఈ దేశమునందు ప్రధానమైనటువంటి లక్షణమేమి, పరోపకారమే, ప్రత్యేకించి ప్రత్యుపకారమే. అవసరమును గుర్తించి ఉపకారం చేయడం ఒక ఎత్తైతే, అసలు అవతలవారు చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యుపకారం చెయ్యడం ఉండవలసిన లక్షణం, అది లేకపోతే కృతజ్ఞతా దోషం. అటువంటి కృతజ్ఞుడు ఇక అసలు దేని వలన కూడా తన పాపాన్ని పోగొట్టుకోలేడు. లక్ష్మణుడు శ్రీరామాయణం కిష్కింధకాండలో అంటాడు, బ్రహ్మఘ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతి తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. అసలు అటువంటి కృతజ్ఞునికి చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞునుడై జీవింపరాదు. నాకు మీరు ఒక్క మాట చెప్పండి, ఎప్పుడూ అందరికీ అవసరమయ్యేది ఏమిటి? ఇటువంటి పుణ్యం మూట కట్టుకోవాలి అనుకుంటే అవతల వారి అవసరాన్ని మనం తీర్చాలి, ఎప్పుడు వారి అవసరాన్ని గ్రహించి మనం తీర్చాలి.
అవతల వారి అవసరాన్ని గ్రహించి తీర్చడానికి ఏమండి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, అన్ని పాలు ఎక్కడున్నాయి, అంత కాఫీ పౌడర్ ఎక్కడుంది, అంతమందికి కాఫీ ఇవ్వడానికి, పోని నా దగ్గర అన్ని బియ్యం ఎక్కడున్నాయి అన్నం పెట్టడానికి అని మీరు అనొచ్చు. ఎంత ఖర్చు పెట్టినా మీ దగ్గర కొదవ కానిది, మీరు ఎంత పంచి పెట్టినా అవతల వారి యొక్క అవసరం తీర్చగలిగినది. మనుష్య సమాజమునందు ఏది మీరు ఆలోచించండి, అది శంకరుల యొక్క దృష్టికోణం. యదవసరే దత్తం, అందరికీ అవసరం ఏమిటో తెలుసా? ఆదరణ. ఆదరణ దేనిచేత? మీరు మంచినీళ్ళు ఇస్తే ఆదరణ కాదు, మీరు భోజనం పెడితే ఆదరణ కాదు, మీరు మెళ్ళో ఒక సువర్ణ హారం వేస్తే ఆదరణ కాదు, మీరు ఆప్యాయంగా పలకరించినటువంటి పలకరింపు ఆదరణ. కనబడగానే ప్రహృష్టవదనంతో ఓ బావునరా అన్నాననుకోండి, అంతే పొంగిపోతాడు. చూసారా ఎంత ఆప్యాయంగా పలకరించారో, పరవశించిపోతారు. అదొక్కటే నువ్వు చేయలేదు, దిగిలా చూసి వెళ్ళిపోయావు. ఏమిటో చిన్న పుచ్చుకుంటుంది మనసు, ఏమైనా పొరపాటు జరిగిందా, ఏమి మన వల్ల ఎందుకు అలా వెళ్ళిపోయారు, ఏడు పలకరించలేదేమి, ఇందులో ఖర్చు పెట్టినది ఖర్చు పెట్టనిది ఏమైనా ఉందా, ఓ మంచి మాట పలకరిస్తే మీకు ఏమైనా ఖర్చు అయిపోయిందా, అయ్యో నాకు ఇచ్చిన మాటల్లో మాట తరిగిపోయింది, నాకు ఏదో పెద్ద విషయాన్ని వాళ్ళకి బోధ చేసేసానని ఏమైనా ఉందా, ఏమీ లేదు, అన్నీ ఉన్నాయండి అందుకని నాకు అక్కర్లేదండి అనేది కాదు ఆదరణ. ఆదరణ మీరు ఎక్కడ ఉండండి అవతల మనిషిని తృప్తిపరుస్తుంది. అందున అవతలవాడు కష్టంలో ఉన్నాడనుకోండి, మీరేమీ చెయ్యలేకపోవచ్చు. ఎందుకో బెంగపెట్టుకుంటావు, పరమేశ్వరుడు ఉన్నాడు కదూ, దేనికి బెంగపెట్టుకుంటావు రా అని మీరు ఒక్కసారి అతని చేతులు పట్టుకుని బెంగపెట్టుకోకు అన్నారనుకోండి, ఒక్క పలకరింపు పలకరించారనుకోండి ఎంత ఊరటగా ఉంటుందో. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని చూడ్డానికి బోలెడంతమంది పండితులు వచ్చారు. వస్తే ఆయన గడ్డిమాము దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అప్పటికి చంద్రమౌళీశ్వర ఆరాధనంతా పూర్తి చేసి ఆయన గడ్డుమాము దగ్గర కూర్చునేటప్పటికి రాత్రి 10 అయింది. ఒకరి తర్వాత ఒకరు పండితులు మాట్లాడుతున్నారు. పీఠం శ్రీకార్యానికి ఒళ్ళు మండిపోతోంది. పెద్ద ఆయన అయిపోతున్నారు, లోకానికంతటికీ కావలసిన వ్యక్తి, మహానుభావుడు, తిన్నాడో తాగాడో ఎవరికీ అక్కర్లేదు. ఓ గడ్డిమాము దగ్గర కూర్చుని ఈయన ఆపరు, వాళ్ళు చూస్తే మాట్లాడడం ఆపరు. 80 సంవత్సరాలు దాటిపోయిన వృద్ధు శరీరంలో ఇంత పరోపకారి కాదనలేరు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అందరితో మాట్లాడి ఎంత అయిందన్నారు, 3 అయిందన్నారు. అనుష్ఠానానికి వేళయింది, స్నానానికి పెడతానన్నారు అంటే అని లేచారు. వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది ఒక ఆడావిడ పిల్లని తీసుకుని. మళ్ళీ ఆగారు 80 సంవత్సరాల వృద్ధుడండి మహానుభావుడు. ఏమమ్మా అన్నారు, అయ్యా మీతో కష్టం చెప్పుకోవాలని 11 ఇంటి నుంచి నించున్నాను, మీరు పెద్దలతో మాట్లాడుతున్నారని ఆగాను. కడుపు మండిపోయింది శ్రీకార్యానికి. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ గారు. ఆయన అన్నాడు, బుద్ధుందా లేదా, 80 ఏళ్ళు కంటి మీద కునుకు లేదు రాత్రంతా, 3 అయింది, స్నానానికి వెళ్ళిపోతున్నారు, పోను ఆగుతారా, పడుకుంటారా, పడుకోరు, నువ్వో దానికి తయారయ్యావా అన్నారు. పరమాచార్య స్వామి వారు ఇలా తిరిగి ఆయన్ని, ఏమో చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం ఒకటి ఉంది అది ఇలా పట్టరా తొందరగా అన్నారు. ఆ పీఠం శ్రీకార్యం వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుసు ఆ పుస్తకం వెతికి పట్టరావడానికి 20 నిమిషాలు పడుతున్నారు. ఈవిడితో మాట్లాడి ఈవిడిని సేద తీర్చి ఆ చంటి పిల్లని పంపించారు. పంపించి అడుగులేస్తున్నారు, ఆయన వచ్చారు. వచ్చి అక్కడుందన్నారు, ఏమిటంటే ఈ పుస్తకం అక్కడుంది, ఇదిగో పట్టుకొచ్చానన్నారు. ఎందుకు ఈ పుస్తకం అన్నారు, ఎందుకేమిటి పట్టుకురా మళ్ళీ నా వెనకాల, మరి ఎందుకు తెచ్చారన్నారు. అంటే ఆగన్నారు, ఏమయ్యా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కష్టం ఉన్నవాడు చెప్పుకుంటాడు, నేను వాళ్ళ కళ్ళ ముందు నడిచే పరమేశ్వరుని నన్ను నమ్ముకుని వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి ఇంత దూరం వస్తారయ్యా, వినడానికి కూడా నాకు ఓపిక లేకపోతే ఎవరికి చెప్పుకుంటారయ్యా వాళ్ళ కష్టాన్ని. కాషాయం కట్టుకున్న నేను ఈ శరీరము గురించి భ్రాంతి విడిచిపెట్టి కదూ కాషాయం కట్టుకున్నాను, కొని గృహస్థ అయితే తన గురించి తాను చూసుకోవచ్చు. నే కాషాయం కట్టుకున్నవాడిని, శరీరం పడిపోయిందనుకో, పడిపోతే పడిపోని, నేను ఈ శరీరం కోసమా సన్యసించింది, ఏనాడు సన్యసించానో ఆనాడే దీని మీద భ్రాంతి వదిలేశాను, పోతే పోని, నా వలన ఒక్కరికి సేద తీరితే చాలదా,
అందుకు మాట్లాడాను, అలా విసుక్కోకయా అన్నారు. శ్రీకార్యానికి కన్నుల నీరు కారింది. అది పరమాచార్య స్వామి అంటే, అది ఆయన సన్యాసం అంటే, అది ఆయన జగద్గురుత్వం అంటే, నడిచిన దేవుడని పేర్గాంచారు. అందుకే మహాపురుషుడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనము రెండే రెండు మాటలు, సత్యం వదా ధర్మంచర. మాటకి అంత విలువిచ్చింది ఈ దేశం. జుట్టు నెరిసే సమస్యను అదుపులోకి తీసుకురావడానికి మరొక ఆయుర్వేద మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జుట్టు నెరిసే సమస్యను అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో చక్కటి పోషక విలువలు ఉండేలాగా, ముఖ్యంగా బి కాంప్లెక్స్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది బాగా అంటే బి కాంప్లెక్స్ బాగా ఉండాలంటే చక్కగా మొలకెత్తినటువంటి విత్తనాలు రోజు తీసుకుంటూ ఉండాలంటే, మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, పెసలు కానివ్వండి, శనగలు కానివ్వండి, లేకపోతే ఇతర గింజలు ఏమైనా సరే మొలకలు వచ్చేలాగా చేసుకుని అవి రోజు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉసిరిని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. త్రిఫలా చూర్ణం కానీ, త్రిఫలా కషాయం కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అలాగే నువ్వులు, ప్రతిరోజు ఒక చెంచాడు నువ్వులు తింటూ ఉన్నా కూడా తొందరగా జుట్టు నెరిసిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆహారంలో చెప్పినటువంటి ఈ నియమాలతో పాటుగా ఒక ఆయుర్వేద ఔషధాన్ని మరొక అంటే ప్యాక్లాగా ఉపయోగపడేటువంటి దాన్ని మరొకటి కూడా తయారు చేద్దాం. దీనికి కూడా మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది నీలి ఆకులు. ఈ నీలి ఆకులకి జుట్టుని రంగునిచ్చేటువంటి గుణం, సహజంగా రంగునిచ్చేటువంటి గుణం చాలా బాగుంటుంది. నీలి ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసేసుకుని దాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత కావాల్సినటువంటిది గోరింటాకు. గోరింటాకు కూడా మనకు ప్రకృతిలో సహజంగా దొరికేటువంటిది, రంగునిచ్చేటువంటిది అయిన మూలిక. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ గోరింటాకు వేసుకుంటే జుట్టు అంతా ముందు ఎర్రబడిపోతుందని చెప్పి, నల్లగా ఉండే జుట్టు మీద ఏ రంగు కూడా మారదు, తెల్లగా ఉండే జుట్టు మీద మాత్రమే కొంచెం రంగు మారి కొంచెం ఎర్రగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనం ఇంకా మూలికలన్నీ కలుపుతున్నాం కనుక ఎరుపు రంగు కాకుండా నలుపు రంగు రావడానికి అవకాశం ఉంటుంది. గోరింటాకును కూడా ఎండబెట్టి చూర్ణం చేసుకుని దాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. తర్వాత కావాల్సినటువంటి మూలిక గుంటగలగల ఆకులు. ఈ గుంటగలగర కూడా జుట్టు తొందరగా నెరవకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. గుంటగలగర ఆకులని ఎండబెట్టి చూర్ణం చేసేసి అది కూడా 50 గ్రాములే తీసుకోండి. ఇంకా ఇందులో మనం ఆఖరుగా వేసేటువంటిది నల్ల నువ్వులు. ఈ నువ్వులకి మామూలుగానే నువ్వులకి జుట్టుకు రంగునిచ్చేటువంటి గుణం ఉంటుంది. ఇందాక మన ఆహారంలో కూడా నువ్వులు తింటూ ఉండండి జుట్టు నెరవదని చెప్పుకున్నాం కదా, అలాగే పైపోత కూడా నల్ల నువ్వులను వాడినట్టయితే కనుక జుట్టు నెరిసే సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు. నల్ల నువ్వులను కూడా కొంచెం వేయించి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మొత్తం ఈ 4 మూలికలు అంటే నీలి, గోరింటాకు, గుంటగలగర, నల్ల నువ్వులు, ఈ 4 కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని కూడా ప్యాక్గా వాడుకుందుకు ఏం చేయాలంటే నీళ్ళను బాగా మరిగించేలాగా కాచుకుని ఆ వేడివేడి నీళ్ళల్లో మన తలకి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని వేసి దాన్ని ఒక మిశ్రమంలాగా చేసి కొంచెంసేపు నాననివ్వాలి. 1 గంట నానిన తర్వాత దీన్ని తలంతా కూడా ఒక లేపనంలాగా వేసుకోవాలి. ఆ లేపనాన్ని తల మీద ఒక 40 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 1-2 సార్లు చొప్పున ఈ మిశ్రమాన్ని లేపనంగా వేసుకుంటూ ఉన్నట్టయితే జుట్టు నెరిసే సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులు తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 27 నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఐశ్వర్య లబ్ధికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే వరుసగా 15 రోజుల పాటు దేవాలయంలో పాలు సమర్పించటం ద్వారా గ్రహదోషాల నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే నెలకు 1 కిలో ఆలుగడ్డను దేవాలయంలో పూజారికి సమర్పించటం ద్వారా కూడా గ్రహదోషాల నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు కుంకుమ పువ్వు, యాలకులు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టుకి 1 ఎరుపు రంగు దారాన్ని 7 సార్లు చుట్టాలి. అలా 7 రంగు దారాన్ని మారేడు చెట్టుకు 7 సార్లు చుట్టిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం కలిపినటువంటి నీటిని మారేడు చెట్టు మొదట్లో పోస్తూ
శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమః అని 11 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత మారేడు చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల ఆర్థిక బాధలు నివారించబడతాయి. అలాగే శనివారం నాడు సంధ్యా సమయంలో 2 వడలు తీసుకొని ఆ వడల మీద కొద్దిగా పెరుగు సింధూరం చల్లి ఆ వడలను రావి చెట్టు మొదట్లో ఉంచి రావి చెట్టుకు నమస్కరించడం ద్వారా కూడా గ్రహదోషాలను నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. ప్రత్యేకంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధారణ చేయటం ద్వారా గురువారం శనివారం రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా ప్రతి సోమవారం నాడు ఉదయం 8 గంటలలోపు శివాలయంలో శివస్తోత్రాలు చదవటం లేదా శివనామాలు చదవటం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యాన్ని దానం చేయాలి లేదా శివాలయంలో పూజారికి వస్త్రదానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గురువారం నాడు కానీ ఏకాదశి తిథి ఉన్న రోజు కానీ రావి చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి గృహంలో సింహద్వారానికి కట్టి ఆ తర్వాత బత్తాయి నారింజ చిక్కటి మజ్జిగ వీటిలో ఏదైనా సరే ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే గ్రహదోషాలు నివారించబడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు కుంకుమ పువ్వును నానబెట్టి దాన్ని తిలకల్లా ధరించడం ద్వారా ప్రతి గురువారం నాడు గృహంలో ఈశాన్య దిక్కులో 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. పునర్వసు నక్షత్రానికి పుష్యమి నక్షత్రం సంపత్తార అంటే సంపదను కలిగించే నక్షత్రం. అందువల్ల పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ నెలలోనైనా సరే పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి శని దగ్గర నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలను నివేదించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సోమవారం శివాలయంలో వేద పండితులకి గోధుమలు బియ్యం దానం చేయటం ద్వారా గ్రహదోషాలు నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. ఇంకా 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఐశ్వర్య సిద్ధికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన స్త్రీలు ధరించే బొట్టు బిళ్ళల యొక్క రంగులు ధనప్రాప్తికి ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ధనిష్ఠా నక్షత్రం ప్రథమ పాదం. ఇది సూర్య భగవానుడికి సంబంధించిన అంశం. దీని పేరే రాజాంశ నృపాంశ అని కూడా వ్యవహరిస్తాం. ప్రధానంగా నృపతి యోగం దీంట్లో కనపడుతోంది, అంటే పృథ్వీనాథ యోగం, భూపతి యోగం. వీటన్నిటికీ అర్థాలేంటి? రాజయోగం. అసలు యోగం అంటే ఏంటి? సహజ జాతక గ్రహ లక్షణాలకి అతీతంగా ఇచ్చేదాన్ని యోగం అంటాం. జాతక చక్రంలో ఏదో గ్రహం దోషస్థానంలో ఉంటుంది, ఏదో ఒక గ్రహం యోగిస్తూ ఉంటుంది. ఈ దోషాన్నిచ్చే గ్రహము యోగించే గ్రహాన్ని ఎలా చూడాలి అంటే పరాశర మహర్షి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఎక్కడైతే జాతక విశేష రాజయోగాలు ఏర్పడతాయో లగ్నాధిపతితో కోణాధిపతితో దశమాధిపతితో అనుసంధానమైనటువంటి ఉపయుక్తమైన గ్రహ సంపత్తి లభిస్తుందో దాన్ని యోగము అన్నారు. ఆ యోగాల్లో నక్షత్రంలో జన్మించడం ఒక యోగం. యోగము అంటే సామాన్య గ్రహ సంచార ఫలిత స్థితికి అతీతమైనది, అంటే పైన ఉంటుంది అది. ఆ యోగం ఉంటే చాలు, ఈ దోషాలన్నీ పోతాయి. ప్రథమ పాదంలో జన్మించడం ద్వారా రాజాంశ వస్తుంది, సహజ రాజలక్షణాలతో జన్మిస్తారు. ఆత్మశక్తి, ధీశక్తి, వివేకము, వినయము, ఈ 4 ఉంటే ప్రధానంగా షోడశ మహాపురుష లక్షణాల్లో రాజయోగం సిద్ధిస్తుంది. వినయాన్విత భూపాంశ, భూమిని పరిపాలించడం. భూమి అంటే కేవలం మట్టి కాదు, దాంట్లో నివసిస్తున్నటువంటి ప్రజలు, ప్రజల్ని పరిపాలించడం,
భూసహితంగా సంపదయుతంగా అలాంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ప్రథమ పాదస్య రవిహి రాజయోగవాన్ దయాళు అభిమాని అభిమానవంతులు. దయా సంపద కలిగిన వాళ్ళు రాజయోగవాన్. రాజశబ్దానికి ప్రకాశవంతమైన శుభ లక్షణాలు అర్థం. ఎక్కడున్నా వాళ్ళ ప్రవర్తనా శైలి వాళ్ళ వాక్కు నీతి తెలిసిపోతుంది. వాగ్ధర్మం ఉన్నతంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, శోభాయమానమైనటువంటి శరీర సౌందర్యం ఉంటుంది, గొప్ప లక్షణాలు, రక్షించే గుణం ఉంటుంది. ఇవన్నీ మొదటి పాదంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఆత్మశక్తి కలిగి ఉంటారు, ఆరోగ్యవంతులే ఉంటారు, ఏది చేసినా ధర్మబద్ధంగా ఉంటారు. మరి లోకంలో చెడ్డ రాజులు లేరా అంటే శని అధికారంతో వచ్చిన వాళ్ళు అన్యాయార్జిత ధనాన్ని పొందుతూ చెడ్డరాజులుగా ఉండవచ్చు. అసలు రాజశబ్దానికే మరొక పేరు సూర్యుడు కాబట్టి, గ్రహరాట్టు కాబట్టి ఆయన సింహాసనాంశలో ధనిష్టా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి సూర్యభగవానుడి యొక్క రక్ష పరిపూర్ణంగా ఉండటం చేత ధర్మ బుద్ధితో వీళ్ళు వ్యవహరిస్తారు, ప్రతిదాంట్లోనూ ఉన్నతులై ఉంటారు. ఆదివారం అదృష్టవారంగా భాసిల్లుతోంది. ఆదివారాన్ని ఉపాసనా వారంగా స్వీకరించిన, ఆదివారం నాడు శుభకార్యక్రమాలు ఆరంభించిన నిర్విఘ్నంగా కార్యసిద్ధిని పొందుతారు. ధనిష్టా నక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారా పరిపూర్ణమైన ధనము రాజసం రాజయోగం ఉన్నతంగా హుందాగా బతకడమే కాకుండా వినా దైన్యైన జీవితం దీనత్వం లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. రేపటి సింహస్థ కార్యక్రమంలో ధనిష్టా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారి శుభయోగాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తరచూ వాంతుల నివారణకు సుప్త పాదాంగుష్టాసనం. భోజనం చేసిన కాసేపటికే కొంతమంది వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఇలా తిన్నది ఇమడకపోవటం అనేది అనారోగ్య సమస్య. చాలా రోజులు ఈ సమస్య ఇదే విధంగా కొనసాగితే అతి నీరసం వస్తుంది, తద్వారా బలహీనమై రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ అనారోగ్య సమస్య పరిష్కారానికి సుప్త పాదాంగుష్టాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని ఓ కాలును పైకి లేపాలి, మరో కాలును పైకి బాగా ఎత్తాలి. కుడికాలు పైకి ఎత్తితే కుడిచేత్తో, ఎడమకాలు ఎత్తితే ఎడమచేత్తో కాలి బొటనవేళ్లు పట్టుకోవాలి. ఈ ఆసన సాధన వల్ల అన్నవాహిక, జీర్ణాశయం, ఉదరభాగ కండరాలు బలిష్టమవుతాయి. తరచూ వాంతులు కావటం అనే సమస్య పరిష్కారమవుతుంది. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శంకుస్థాపన చేయటం, గృహం కట్టేటప్పుడు ఒక ఎత్తు అయితే గృహమంతా కూడాను పూర్తయిన తర్వాత ఆ ఇంటి యజమాని భార్యతో కూడి తమ సంతానంతో కూడి గృహప్రవేశం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వాస్తుశాస్త్రరీత్యా గృహప్రవేశ ముహూర్త నిర్ణయం కూడాను ఆ ఇంటి యజమాని ఇల్లాలు పేరుతో ఏది శుభగడియ, ఎప్పుడు గృహప్రవేశం చేస్తే బాగుంటుంది అనేటువంటి విశేషాంశ తత్వాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ముహూర్త బలంతో పాటుగా కుటుంబ సభ్యుల్ని కూడాను గృహప్రవేశానికి పిలవాలి. ఎంతమందికి గృహప్రవేశం నాడు అన్నదానం చేస్తామో అంత విశేషం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక గృహం కట్టినప్పుడు చాలా చక్కగా అన్నదానం చేస్తే చుట్టాలని పక్కాలని అందరినీ పిలిచి చక్కగా భోజనాలు కనుక ఏర్పాటు చేస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి కలకాలం ఐశ్వర్య సిద్ధిని కలిగింపచేస్తుంది తరతరాలుగా. ఎంతమందికి భోజనం పెడితే అంత మంచిది అన్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో
మీరు ఒక నిర్ణయం తీసుకొని చక్కగా గృహప్రవేశం చేసేటువంటి సమయంలో ఇంటి ఆడబడుచు కనుక ఉన్నట్లయితే ఆమె బిందె నిండా నీళ్లు మోసుకొని ఆ గృహప్రవేశ చేసేటువంటి స్థలానికి విచ్చేయాలి. సన్నాయి మేళం పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి చక్కటి నాదస్వరంతో గృహప్రవేశం చేసే ముందు మీరు తీసుకుని వెళ్ళేటువంటి పల్లెములలో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, ఆవు పాలు, ఆవు పెరుగు, కవ్వం, ఉప్పు ఇవన్నీ కూడాను తీసుకుని వెళ్ళాలి. మొట్టమొదటిసారిగా గృహప్రవేశం చేసేటప్పుడు మీ కుల దైవానికి సంబంధించిన ఫోటో, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి కుటుంబంతో కూడినటువంటిది, మీరు నిత్యం పారాయణ చేసేటువంటి భగవంతుడికి సంబంధించిన ఫోటోలు అందరూ కూడాను పట్టుకొని గృహప్రవేశ సందర్భంలో వీలైతే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను తప్పనిసరిగా ఇంటి చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయించాలి. ఇంటిలోనికి ఆవుతో ప్రవేశించటం అనేది శాస్త్రసమ్మతమైన విషయం. అపార్ట్మెంట్ల విషయంలో ఇది చాలా కష్టం కాబట్టి వెండితో చేసినటువంటి గోవు, దూడ ఉన్నటువంటి చిన్ని బొమ్మ మీరు పళ్ళెల్లో పెట్టుకొని పరమ పవిత్రవంతమైనటువంటి పూలు, పండ్లు, కాయలు ఇటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు మర్చిపోకూడదు. మీరు గృహప్రవేశం చేసేటప్పుడే ముహూర్తబలరీత్యా మీ యొక్క గోత్రనామాలు చదివించుకొని దానికి సంబంధించినటువంటి సూత్ర ప్రాతిపదికతో మంత్రాలన్నీ కూడా పటిష్టంగా చదివే బ్రాహ్మణోత్తముని ఏర్పాటు చేసుకోవాలి. అతినిష్ట గరిష్టాపడతో మంత్రోచ్చరణతో సింహద్వారం నుంచి లోపలికి మీరు ప్రవేశించే సమయంలో మంచి గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ లోపల ఎర్రనీళ్లు పోసి ఆ గుమ్మడికాయ పైభాగాన హారతి కర్పూరం ఉంచి ఆ యొక్క సింహద్వారానికి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇట్లా క్లాక్ వైజ్డు, అన్క్లాక్ వైజ్డు ఇట్లా 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా గుమ్మడికాయని ఇంటి మధ్య భాగానికి బ్రహ్మస్థానంలో కొట్టే విధంగా అలా విసిరేయాలి. అది మధ్యకి పగిలిపోతుంది. అలా పగిలిన పిదప గడపకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి తోరణ ద్వారం కట్టి మీరు గడప దగ్గర కొబ్బరికాయ పగలగొట్టి ఆ యొక్క నిమ్మకాయని మధ్యకు కోసి పసుపు కుంకుమ అద్ది గడపకి 2 వైపులా కూడా చేతుల్ని ఇట్లా పెట్టి కుడి చేయి ఎడమ చేయి, ఎడంవైపు ఎడం చేయి కుడివైపు అలా నిమ్మకాయ డప్పలు పట్టుకొని పిండాలి. ఇట్లా పిండి వదిలేసేయాలి. అలా వదిలేసి లోపలికి ప్రవేశించాలి. గుమ్మడకాయ పగలగొట్టిన పిదప గోమాతను లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఆ గోవు చక్కగా పరమ పవిత్రవంతమైనటువంటి గోమూత్రాన్ని, గోమయాన్ని వేయటం సర్వే సర్వత్రా ఆ ఇంటికి శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు గృహంలోకి బ్రాహ్మణోత్తములతో సహా ప్రవేశించిన పిదప ప్రతి ఒక్క గడపకి కూడాను నిమ్మకాయలు కోసి అటు ఇటు అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పడేసి ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆడబొడుచు చేత ఆవు పాలను పొంగింపచేయాలి. పరమాన్నం నైవేద్యం చేయాలి. తరువాతనే ఆడబడుచుగా లాంఛనంగా ఆమెను సత్కరించాలి. తరువాత నారాయణ తత్వంలో విరాజిలింపచేసుకోవడానికి వీలుగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాలి.
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. తరచూ వాంతులు కావటం అనే సమస్య నివారణకు విహస్త విస్తృత ద్విపాద ఉత్తనాసనం కూడా ఉపయుక్తమవుతోంది. జీర్ణాశయ కండరాలు, ఉదర భాగంలో కండలు, పెద్ద ప్రేగు పటిష్టం కావటానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని కుడికాలును ఎడమకాలును, ఎడమచేతిని కుడిచేతిని కొద్దిగా పైకి ఎత్తాలి. ఆసన భాగంపై శరీర బరువు ఉండాలి. తల పైకెత్తి ఎత్తిన కాళ్లవైపు దృష్టి సారించాలి. ఈ ఆసనం సాధన చేసే సమయంలో ఉదర కండరాలు బిగువును సంతరించుకుంటాయి.